Hi viewers, this is Dr. Rupa, a nutritionist. Iroju mana topic entante menorrhea and dysmenorrhea. What is the role of the estrogen and progesterone and males lo aithe testosterone levels? Dan gurinchi chinna brief and like a clarification. And about the diet also. దానికి సరైన డైట్ ఎలా తీసుకుంటే దాని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఇక్కడ మనకి లేడీస్లో కనుక తీసుకుంటే మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో మెయిన్ టూ హార్మోన్స్ మెయిన్ మేజర్ రోల్ ఉంటుంది. వన్ ఈస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ద మేల్స్లో తీసుకుంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ తాలూకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది మనం లేడీస్లో చాలా వరకు చూస్తూ ఉంటాము. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఈస్ట్రోజన్ అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ రోల్ ఏంటి, ప్రొజెస్ట్రాన్ రోల్ ఏంటి, సో ఏ హార్మోన్ ఏంటి ఇన్వాల్వ్ అవుతాయి అవన్నీ మనం తెలుసుకుంటే కనుక, సో ఈస్ట్రోజన్ అనేది ఒక రేంజ్ వరకే మనకి సరిపోతుంది. సో ద ఓవిలేషన్ తర్వాత ఓవిలేషన్ అవ్వలేదు, సో మెన్సెస్ స్టార్ట్ అయిందంటే అది అప్పటి నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. అంటే సో బ్లీడింగ్ ఇంతవరతో స్టాప్ అయిపోవాలి, సో ఇంత డ్యూరేషన్ ఉండాలి అనేది ఒక హార్మోన్ ఏది రెగ్యులేట్ చేస్తుందంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. సో టూ మచ్ ఆఫ్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ టూ మచ్ ప్రొడక్షన్ కూడా రెసిస్టెన్స్ అవుతుంది మన బాడీకి. సో అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ రెడీగా ఉంది, సో ఈస్ట్రోజన్ రెస్పిరేటర్స్ ఏం చేస్తాయంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా తీసుకొని లైక్ దాన్ని సరైన యూస్ చేయలేము. అప్పుడు ఎక్సెస్ అయినప్పుడు దాన్ని రెసిస్టెన్స్ అంటాం. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ ఫుడ్ మనం కనుక తీసుకుంటే ఈస్ట్రోజన్ తాలూకు రెసిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు, ఈ లేడీస్లో ఈ హెవీ మెన్సెస్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ ఏదైనా కానివ్వండి, అంటే యూట్రస్ రిలేటెడ్ వాటిని ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రసెస్ కానీ లైక్ ఈ ఎండోమెట్రియన్ థిక్నెస్ కానీ అది ఎలా తగ్గించుకోవాలనేది మీకు ఒక డైట్లో కొన్ని చెప్తాను టిప్స్. సో ఏంటంటే ప్రైమరీగా మనకి ఎప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్లోని ఫ్రూట్స్ కనుక తీసుకుంటే ఫ్రూట్స్లోని మనకి ఫస్ట్ గ్రీన్ యాపిల్ అండ్ గోవా పోమోగ్రనేట్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ బెర్రీస్. బెర్రీస్ అంటే ఏంటి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ. సపోజ్ బ్లూబెర్రీ క్రాన్బెర్రీ చాలా కాస్ట్లీ ఉంటాయండి, మేము కన్స్యూమ్ చేయడం. స్ట్రాబెర్రీ అవైలబుల్గా ఉంటుంది, అది మనం ఎఫోర్డ్ ప్రైస్లోనే ఉంటుంది. సో మీరు దాన్ని మెయింటైన్ చేస్తూ స్ట్రాబెర్రీస్ని తీసుకోవచ్చు. ఇంకా బాగానే ఉంది, సీజనల్లో మనకి బెర్రీస్ ఫ్రూట్స్ ఏవి దొరకట్లేదు అన్నప్పుడు వాటిని డ్రైడ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా మీరు మెయింటైన్ చేస్తూ డ్రై ఫ్రూట్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఆల్ కైండ్ ఆఫ్ బెర్రీస్ విల్ హెల్ప్. అంటే ఎక్కువ ఈస్ట్రోజన్ లైక్ ఎంత ఈస్ట్రోజన్ ఉండాలో అంత ఈస్ట్రోజన్ ఉండి ప్రొజెస్టెరాన్ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫ్రూట్స్లో అవి అండ్ నెక్స్ట్ సీడ్స్ అండ్ నట్స్లో తీసుకుంటే కనుక, నట్స్లో అయితే కనుక మనకి వాల్నట్స్, వాల్నట్స్లో రిచ్ ఈస్ట్రోజన్ ఉంటుంది. మంచి ఎంత మనకి పర్ఫెక్ట్గా మన ఈస్ట్రోజన్ ఏదైతే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ లేకుండా చేయడానికి ద బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. రోజుకి ఒక 4-5 వాల్నట్స్ని తీసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే బాదంని కూడా తీసుకోవాలి. దాంతోపాటు మీరు సీడ్స్ కనుక తీసుకుంటే ఇది పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి చాలా మంచివి. అది కాకుండా మనకి సౌత్ ఇండియాలో కనుక చూసుకుంటే నువ్వులు, నువ్వుల్లోని చాలా హై ఈస్ట్రోజన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా మంచిదన్నమాట. రోజుకి 1 స్పూన్ ఆఫ్ నువ్వుల్ని మీరు తినడం వల్ల, నువ్వులు పొడి రూపంలో కానీ లేకపోతే నువ్వులు ప్లస్ బెల్లంతో మిక్స్ చేసి ఉండలు చేసుకొని మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆ ఫామ్లో తీసుకున్నా కూడా మీకు ఏమవుతుంది అంటే ఐరన్ బ్యాలెన్స్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి కాల్షియం అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. ఎందుకంటే ఎవరికైతే హెవీ మెన్సెస్ ఉంటుందో, అంటే ఇప్పుడు సపోజ్ అందరికీ ఒక అపోహ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది అందుకే మాకు హెవీ మెన్సెస్ ఉంది అని అనుకుంటారు, హెవీ పీరియడ్స్ ఉన్నాయని. అలా కాదు, యాక్చువల్ హెవీ మెన్సెస్ వల్ల ఇట్స్ లీడ్స్ టు ఎనీమియా అండి. ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఈ నువ్వులంట తీసుకోవడం వల్ల ఈ మీకు అది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో సీడ్స్ అండ్ నట్స్లో అలా తీసుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లేడీస్లో మెయిన్ అసలు ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ
లేదు లైక్ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ లేదు హెవీ పీరియడ్స్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ ఆండ్రోజన్స్ అంటారన్నమాట మేల్ హార్మోన్స్. ఈ మేల్ హార్మోన్స్ మేల్లోనే ప్రొడక్షన్ జరగాలి, లైక్ సెక్రెషన్ ఉండాలి. అలా కాకుండా మేల్ హార్మోన్స్ ఫీమేల్లో రిలీజ్ అవ్వడాన్ని మనం వాటిని ఆండ్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానివల్ల మనకి కనిపించే సిమ్టమ్స్ ఏంటా అంటే చూడండి, ఈ టీనేజర్స్లో వాళ్ళలో ఎక్కువ మనం చూసుకుంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఫేస్లో కానీ, లైక్ నేవల్ ఏరియా కానీ, ఈ బిట్వీన్ ద చెస్ట్ కానీ. సో అవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ రిచ్ ఇన్ ఎక్కువ ఆడవాళ్ళల్లో రిలీజ్ అవ్వడం అనమాట మెయిన్ కారణం. ఇంకొకటి ఏంటంటే మనకి పింపుల్స్, యాక్నే కూడా అందుకే వస్తుంది, అండ్ హెయిర్ లాస్, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్. మీరు రైట్ మంచి ప్రోటీన్ ఫుడ్ని మెయింటైన్ చేస్తూ నేను చెప్పిన ఇవి పర్టికులర్ ఈ ఫుడ్స్ని మీరు మెయింటైన్ చేస్తే కనుక మ్యాక్సిమం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదున్నా తగ్గుతుంది. అండ్ ఇది కాకుండా మీ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది ఒక పార్ట్ అవ్వాలి. సో ఎక్సర్సైజెస్ చేయండి అంటే చాలామంది ఎన్ని రోజులు చేయమంటారండి అంటారు. ఎన్ని రోజులు చేయాలి అని కాదు, ఎక్సర్సైజ్ మీరు తింటున్నారు, పడుకుంటున్నారు, బట్టలు వేసుకుంటున్నాము, ఇప్పుడు నేను ఎన్ని రోజులు తినాలి, ఎన్ని రోజులు డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఎంత సిల్లీగా ఉంటుందో, ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయాలనే క్వశ్చన్ కూడా ఇట్స్ వెరీ సిల్లీ క్వశ్చన్. లైక్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఎక్సర్సైజ్ అనేది మీరు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఈజ్ అ లైఫ్ స్టైల్, దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ చేంజ్. ఇది చేంజ్ చేసుకోకుండా మనం ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇట్స్ లీడ్స్ టు ఒబెసిటీ. కాబట్టి మనం డెఫినెట్గా మన మెటబాలిజాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఎండార్ఫిమ్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిమ్స్ రిలీజ్ అయితే హ్యాపీ హార్మోన్ అది. ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆల్మోస్ట్ మీకున్న ఈ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, విమెన్ రిలేటెడ్ కానీ మెన్ రిలేటెడ్ కానీ, నాట్ ఓన్లీ విమెన్ అండ్ మెన్ కూడా, సో ఈ వీటిని ఓవర్కమ్ చేయొచ్చు. సో నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ రెండు, ఏదైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ టెస్టోస్టెరోన్, ఈ హార్మోన్స్ అనేవి మన మూడ్ని మెయిన్ డిపెండ్ చేస్తాయి. కాబట్టి వాటిని అదుపులో తెచ్చుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.